అర్జున్ రెడ్డి సినిమా పుణ్యమా అని ఒక్క దెబ్బకి శాలిని పాండే దశ తిరిగిపోయింది. అసలు ఒక్క సినిమాలో అయినా నటిస్తావా అని అవకాశాల కోసం తిరిగిన శాలిని ఇప్పుడు ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాలేనంత ఆఫర్స్తో ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ప్రస్తుతం శాలిని పాండే మహానటి సినిమాలో జమున పాత్రను పోషిస్తోంది. ఇది యూనిట్ అఫీషియల్గా చెప్పనప్పటికీ గెటప్ చూస్తే అదే మాదిరిగా ఉంది. తమిళ్లో 100% లవ్ రీమేక్లో జీవి ప్రకాష్ సరసన నటిస్తున్న శాలిని కోలీవుడ్లో కూడా అడుగుపెట్టేసింది. తొలుత లావణ్య త్రిపాఠిని తీసుకుని ఆ తర్వాత ఆఫర్ శాలినికి ఇచ్చారు. ఇప్పుడు మరో ఆఫర్ కూడా శాలిని కొట్టేసినట్లు టాక్. సర్వానంద్ హీరోగా మొదటిసారి డ్యూయల్ రోల్లో నటిస్తున్న సినిమాలో శాలిని పాండేని హీరోయిన్గా సెలెక్ట్ చేసినట్లు సమాచారం. మరో హీరోయిన్గా నివేద థామస్ ఇంతకు ముందే ఓకే అయిందని తెలిసింది. ముందు శాలిని పాత్రలో సాయి పల్లవిని అనుకున్నారట, కానీ డేట్స్ సమస్య, తెలుగు సినిమాలు ఎక్కువ చేయకూడదు అనే నిర్ణయం నేపథ్యంలో డ్రాప్ అయిందట. దీంతో ఇది శాలిని పాండేని వరించింది. ఇప్పుడున్న హీరోయిన్స్లో హైట్ తక్కువగా ఉన్నది నివేదా శాలినియే. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి శర్వానంద్తో ఆడిపాడడం వెరైటీగా ఉండబోతోంది. కేశవ దర్శకుడు సుధీర్ వర్మ దీనికి దర్శకత్వం వహించబోతున్నాడు. మొత్తానికి వేరే హీరోయిన్స్ వద్దన్నవి స్ట్రైట్గా శాలిని ఒళ్ళో వచ్చిపడుతున్నాయి. లక్కీ గర్ల్ అంటే శాలినియనే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.